వెల్కమ్ టు ఫిల్మ్ స్టఫ్. ఇప్పటి వరకు నేను చాలా వీడియోస్ చేశాను, కానీ నన్ను సపోర్ట్ చేయడానికి మీరు ఏం చేయాలి, జస్ట్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఇప్పుడు వివరాలకు వెళ్ళిపోదాం. మీ అందరికీ ఎంతమంది తెలుసు, టైటానిక్ స్టీవెన్ స్పీల్బర్గ్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్ సినిమా అయింది, ఒక ట్రెండ్ సెట్టింగ్ అని చెప్పొచ్చు. దీంట్లో నటించిన రొనాల్డో డి కార్పియో కానీ, అలాగే కేట్ విన్స్లెట్ కానీ, జాక్ రోజ్ క్యారెక్టర్స్ కానీ ఈ సినిమాలో హైలైట్స్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఇంపార్టెంట్గా మూడు విషయాలు, నాకు నచ్చిన మూడు విషయాలు ఏంటంటే, రొమాంటిక్ క్లిప్స్. రొమాంటిక్ క్లిప్స్ అంటే ఫస్ట్ మనకి రోజ్ అండ్ ఇద్దరు ఒక సన్నివేశం అన్నమాట. ఆ రోజ్ అంటే హీరోయిన్ కేట్ విన్స్లెట్ సూసైడ్ ఎందుకో వల్ల డిస్టర్బ్ అయ్యి సూసైడ్ చేసుకోవడం వెళ్తుంది. అప్పుడు ఈ జాక్ అంటే రొనాల్డో డిగార్పియో ఏం చేస్తారంటే ఆ హీరోయిన్ని కాపాడుతారు. అదొక సిచ్యువేషన్ చాలా ఎమోషనల్గా ఉంటుంది, నాకు నచ్చింది. ఎస్పెషల్గా ఈ సినిమాలో నచ్చిన సిచ్యువేషన్ అదొకటి. అలాగే నెక్స్ట్ సీన్కి వెళ్తే వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు. లవ్ చేసుకుని మనకి ఇక్కడ ఇది వల్గర్గా అనిపించే జస్ట్ ప్యూర్ లవ్ నుంచి వచ్చిన సెన్షువల్ సిచ్యువేషన్స్లో ఉంటాయంటే ముద్దు పెట్టుకునే కానీ, ఇంకా సెక్స్ మేక్ చేసుకోవడం కానీ, ఇవన్నీ ప్యూర్గా ఉంటాయి అన్నమాట. అందులో ఫస్ట్ ఇది ఏంటంటే మనకి ఇద్దరు వాళ్ళు లవ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక టైటానిక్ షిప్ ఎడ్జ్లో ఇలా కార్నర్లో కనుక అలా ఫ్లై చేసినట్టు ఉంది, ఆ ఫ్లై చేసినట్టు ఉంది అక్కడ ముద్దు పెట్టుకుంటారు. ఆ సీన్ మాత్రం నాకు అలాంటి చాలా మనకి చూస్తే చాలా సినిమాలో అలాంటి స్పాట్స్ ఉన్నాయి. ఆ స్పాట్స్తో పాటు చాలా సిచ్యువేషన్స్ కూడా చాలా చేయాలి. కథ లిప్లాక్ అనేది ఇండియాలో చేయరు కాబట్టి, అంటే మన తెలుగు సినిమాలు ఉండదు కాబట్టి పెట్టుకోరు. అలాంటి సీన్స్ చూసి చాలా సినిమాలు తెలుగు సినిమా లాంటివి చేస్తుంటారు. నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్ దాంట్లో సినిమాలు నాకు వచ్చింది అదొకటి. అలాగే సెకండ్ టైం ఇంకొకటి చెప్పుకోవాలంటే జాక్ అండ్ రోజ్ ఏంటంటే లవ్ చేసిన తర్వాత ఇంటిమేట్ సీన్స్ ఉంటాయి. ఇంటిమేట్ సీన్స్ ఏంటంటే వీళ్ళు ఒక హీరో తమ్ముడు హీరో హీరోయిన్ తమ్ముడుతుంటే వీళ్ళు పారిపోతూ ఆ లవ్లో ఉంటారు ఇద్దరు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక వింటేజ్ కార్లోకి వెళ్ళి రొమాన్స్ చేసుకుని అన్ని చేస్తూ ఉంటారు, లవ్ చేస్తుంటారు, లవ్ రొమాన్స్ కలిపి ఉంటుంది వీడు. అప్పుడు లాస్ట్లో హ్యాండ్ వచ్చి లాస్ట్ స్లోగా జరుగుతుంది. ఆ సీన్ అనేది నాకు ఇంకా బాగా నచ్చింది, ఇది సెకండ్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి థర్డ్ సీన్ ఏంటంటే మనకి ఇప్పుడు కేట్ విన్స్లెట్ ఉంటుంది, కేట్ విన్స్లెట్ని డ్రాయింగ్ వేసేస్తుంది. ఇది ఇండియాలో అయితే మనకి సెన్సర్ వల్ల కొంచెం చూపిస్తారు, అందుకే నేను ఈ క్లిప్ని జస్ట్ బేసిక్ చూపిస్తాను, చూడండి. నన్ను ఇంప్రెస్ చేసే సీన్స్ అయితే ఇవి. ఒక్కసారి మూడు సీన్స్ చూసి ఎంజాయ్ చేసేయండి. అదండి నేను చెప్పాలనుకున్న విషయం. మీకు ఈ టైటానిక్ గురించి ఏమైనా కామెంట్స్ ఉంటే మీకు అభిప్రాయాన్ని కామెంట్స్ చూపగలరు. మీకు ఇంకా ఏ సినిమాలో ఇలాంటి సీన్స్ కానీ ఏమైనా ఇంపార్టెంట్ ఎలివేట్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో రాసి చెప్పండి, నేను ఇలా వీడియోలో వివరించి చెప్తాను. అదండి నేను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా, అలాగే నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అలాగే గణసిమల్ కొట్టే నేను చేసే వీడియోని చూసిన తర్వాత మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.